హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ మహాస్యూ వ్లాగ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఇవాళ వీడియో అయితే మనం షో కేసులో బొమ్మలు ఎలాంటివి పెట్టుకోవాలి ఓపెన్గా ఎలా బొమ్మలు పెట్టుకోవాలి అలాగే వాటిని కలర్స్ పోకుండా ఎక్కువ కాలం ఉండడానికి ఎలా వాష్ చేసుకోవాలి అనేది వీడియోలో చూద్దామండి సో పండగలు అవి వచ్చేసరికి మనం క్లీన్ చేసుకునేటప్పుడు ఈ బొమ్మలు షో కేసులు క్లీన్ చేసుకుంటాం కదా సో బొమ్మలే కదా ఏవి ఎక్కడ పెడితే ముందులా అనుకుంటాం కానీ ఓపెన్గా పెట్టే బొమ్మలకైతే ఎంత దుమ్ము ఎంత మట్టి పట్టేస్తుంది వాటిని వాష్ చేసి క్లీన్ చేయడానికి చాలా టైం అనేది పెట్టేస్తుంది అన్నమాట కాబట్టి మనం షోకేస్లో ఎలాంటివి పెట్టుకుంటే బెటరు పైన ఓపెన్గా ఎలాంటివి పెట్టుకుంటే బెటర్ కూడా చూద్దామండి ఇక్కడ ఇక్కడ మాకు కనిపిస్తుంది కదా కబోర్డ్లోవి ఇక్కడ ఫ్లవర్సు అలాగే ఇవి ఉన్నాయి కదా స్టాండ్లో పెట్టుకునే ఫ్లవర్స్ ఇవన్నీ తీసుకుని అయితే నేను వాష్ చేసేసుకుంటున్నాను అలాగే మనం ఓపెన్గా పెట్టుకునే బొమ్మలు ఎప్పుడైనా ఎలా ఉండాలంటే మనకి కొంచెం ఒక క్లాత్ తీసుకొని తుడిచి పెట్టేసుకుంటే క్లీన్ అయిపోయేలా ఉండాలండి వాటిని వాష్ చేయాలి ఆరపెట్టాలి ఇంత పని ఉండేలాగా చూసుకోకుండా వీలైనంత వరకు పైన ఓపెన్గా పెట్టే వాటికి దుమ్ము ఎక్కువ పట్టేస్తుంది కాబట్టి మనం జస్ట్ ఒక క్లాత్ తీసుకొని తుడిచేలాంటి బొమ్మలే మనం పైన ఓపెన్గా పెట్టుకోవాలన్నమాట నేనైతే చాలా తక్కువే పెట్టానండి ఒక రెండు పెట్టాను అంతే అంతకన్నా ఎక్కువ పెట్టలేదు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది కూడా చిన్న ఫ్లవర్ మాస్ అన్నమాట దీన్ని కొంచెం సర్ప వాటర్ అలాగే నార్మల్ వాటర్తో తుడిచేశాను ఇది కొంచెం వాష్ చేసినా కూడా ఏం అవ్వదు అన్నమాట సిమెంట్తో చేశారనుకుంటుంది అలాగే ఇక్కడ ఇది కూడా అంతే దీనికి కూడా దుమ్ము బాగా పట్టేసింది ఓపెన్గా ఉండడం వల్ల దీన్ని కూడా ఒక క్లాత్ పెట్టేసి తుడిచేసుకుంటే కొంచెం సర్ప వాటర్ అలాగే కొంచెం నార్మల్ వాటర్తో కూడా ఇలా క్లీన్ చేసేసుకుంటే దుమ్ము అనేది అన్నమాట అదే పైన ఓపెన్గా ఏమన్నా టెడ్డీ బేస్ కానీ అయినా బొమ్మలు లాంటివి పెట్టామంటే అవి తుడిస్తే అస్సలు పోవు కదండి కంపల్సరిగా వాటిని మనం వాష్ చేయాలి ఆరబెట్టాలి పెట్టాలి ఇంత పని ఉంటుంది కాబట్టి మనం ఓపెన్గా పెట్టుకునే బొమ్మలు ఏవైనా సరే ఇలా తుడుచుకుంటే క్లీన్ అయిపోయేలాగా మనం బొమ్మలు అనేవి పెట్టుకోవాలి తర్వాత మనం ఫ్లవర్స్ ఉన్నాయి కదా వాటిని వాష్ చేసుకోవడానికి ఇక్కడ ఒక బకెట్లో కొంచెం నేను సర్ప్ అనేది వేస్తున్నాను కావాలంటే మీరు కొంచెం షాంపూ కూడా వేసుకోవచ్చు వేసుకొని ఈ ఫ్లవర్స్ అన్నిటిని ఇందులో వేసేసి వాష్ చేసేస్తుంది వీటిని మనం ఎక్కువగా నానబెట్టి చేయాల్సిన పని లేదండి వెంటనే వాష్ చేసేసుకోవచ్చు ఎందుకంటే వీటి మీద మరక లాంటివి ఏమీ ఉండవు కాబట్టి జస్ట్ కొంచెం దుమ్ము అనేది పడుతుంది కాబట్టి ఇలా జస్ట్ సర్ఫ్ వాటర్ కానీ షాంపూ వాటర్ కానీ పెట్టి ఇలా క్లీన్ చేసేసుకోవడం అనమాట ఇవి ఇంకా కొంచెం మంచి స్మెల్ రావాలి అనుకుంటే కనుక ఇందులో మనం కొంచెం కంఫర్ట్ పెడతాం కదా బట్టలకి అది కొంచెం ఇందులో యాడ్ చేసుకుంటే మటుకి ఈ ఫ్లవర్స్ కూడా స్మెల్ కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట సో ఇక్కడ కొంచెం మురికి అనేది బాగా దిగిపోయింది తర్వాత మనం మంచి వాటర్ తోటి మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసేసుకుంటే క్లీన్ అయిపోతాయండి ఇవి ఎక్కువసేపు నీళ్ళల్లో పెట్టడం ఎక్కువసేపు ఉంచడం లాంటివి చేయకుండా వెంటనే వాష్ చేసేసుకుంటే బెటర్ అన్నమాట చాలామంది ఇవి వాష్ చేసిన వెంటనే మంచి ఎండలో పెట్టేస్తూ ఉంటారు అలా పెట్టడం వల్ల ఏంటంటే కలర్స్ అనేవి పోతాయమాట ఇవి మనం తెచ్చుకునేయే అందంగా ఉండడానికి పెట్టుకుంటాం ఇంట్లో కానీ ఇవి ఎండలో పెట్టామంటే కలర్స్ అనేవి పోతాయి కాబట్టి ఇక్కడ నేను కొంచెం లోపలికే ఎండ తక్కువగా ఉన్న ప్లేస్లో అనమాట ఇలా రివర్స్లో పెట్టడం వల్ల ఏంటంటే వాటర్ అనేది దిగిపోయి మనకి కొంచెం త్వరగా డ్రైగా అయిపోతాయి అన్నమాట ఇలాగే హాల్లో నేను ఒక స్టాండ్ లాంటిది ఫ్లవర్ వాష్ స్టాండ్ ఉందండి ఇందులోని ఈ ఫ్లవర్స్ అనేవి పెట్టేస్తాను ఇవి చూడటానికి కూడా చాలా అందంగా అన్నమాట ఫ్లవర్స్ మనం హాల్లో ఎక్కువ ఏవో ఫ్రేమ్స్ అని బొమ్మలని అవన్నీ తెచ్చిపెట్టుకునే కంటే ఇలా అందంగా ఒక ఫ్లవర్ స్టాండ్ తెచ్చుకుంటే చాలా నీట్గాను చూడటానికి అందంగా కనిపిస్తుందండి హాల్లో కూడా వీలైనంత వరకు తక్కువ సామానం పెట్టుకోవడానికి ట్రై చేయండి సారి చూడటానికి చాలా అందంగా ఉందన్నమాట జస్ట్ ఒకసారి సర్ఫ్ వాటర్లో పెట్టి తీసేయగానే ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా నీట్గా అందంగా కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ కబోర్డ్ ఉంది కదా దాన్ని కూడా నేను క్లీన్ చేసేసుకొని ఇలాగ ఎప్పటిలాగే పెట్టేశాను చాలా సింపుల్గా ఎక్కువ బొమ్మలు పెట్టుకుంటే ఎక్కువ అందంగా ఉంటుంది అనుకుంటాం కానీ వీలైనంత వరకు సింపుల్గా తక్కువగా అందంగా ఉన్న బొమ్మలు పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇంకా ఈ కబోర్డ్ విషయానికి వస్తే ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ కొంచెం ప్లేస్ ఖాళీ ఉంటే చాలు ఉంటాయి మనం పెట్టేస్తూ ఉంటాం ఎక్కడ కొంచెం ప్లేస్ ఖాళీ ఉన్నా మనకి అందుబాటులో అవి ఉంటాయి అక్కడ పెట్టేస్తాం నేను ఇక్కడ తీస్తానే ఉంటాను వెయ్యో ఒకటి మా పిల్లలు వాళ్ళు పెట్టేస్తూ ఉంటారు అన్నమాట సో వీలైనంత వరకు ఇక్కడ పెట్టకుండా ఏ వస్తువులు ఉండడానికి ట్రై చేయడం బెటర్ అండి సో ఇక్కడ కూడా కొంచెం దుమ్మనేది ఉంది కాబట్టి ఇంకా కొంచెం నేను క్లీన్ చేసేసుకుంటున్నాను సో మరకల్ లాంటివి ఏమీ లేవు కాబట్టి కొంచెం దుమ్ము కాబట్టి ఇక్కడ కొంచెం మనం తడి క్లాత్ తోటి ఇక్కడ నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నానండి అలాగే మా షో కేస్లో కూడా మనం పెట్టుకునే బొమ్మలు అనేవి ఇలాగ ఫ్లవర్ వాజులు బేర్స్ లాంటివి పెట్టుకోవడంటే బెటర్ అండి ఎందుకంటే వీటికి గమ్మున దుమ్ము మట్టి ఇలాంటివి పట్టకుండా ఉంటాయి అన్నమాట ఇవి అయితే నేను అసలు వాష్ చేయలేదు కానీ కొత్తవిలాగే ఉన్నాయి అన్నమాట ఇంకా అందుకని వీటిని నేను వాష్ చేయకుండా జస్ట్ కొంచెం తుడిచేసి పెట్టేశాను చూడటానికి కూడా చాలా అందంగా కనిపిస్తాయండి ఫ్లవర్ వాజులు చాలామంది ఇష్టంగా కొనుక్కొని పెట్టుకుంటారు కదా అలాగే దీన్ని క్లీన్ చేయడానికి కూడా నేను నార్మల్ వాటర్ కంటే కూడా కాలిన్ వేసుకుంటే ఈ గ్లాస్ అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోతూ ఉంటుంది అన్నమాట సో కొంచెం కాలిన్ అనేది ఇలా స్ప్రే చేసేసుకొని ఒక స్పాంజ్ కానీ లేదా ఏదైనా క్లాత్ కానీ తీసుకొని ఈ అద్దాలని నీట్గా క్లీన్ చేసేసుకోండి వీలైనంత వరకు మనం ముందే కట్టించుకునేటప్పుడే ఎలాంటి బొమ్మలు పెట్టుకుంటే బాగుంటుంది అనేది ఒక ఐడియా ఉంటే మనకి ఈ షో కేసులో బొమ్మలు ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది మనకి ఒక ఐడియా ఉంటే బాగా తెలుస్తుందండి ఇక్కడ చూసారా ఒక ఫ్లవర్ వాజు అలాగే ఒక టెడ్డీ బేర్ ఈ టెడ్డీబేర్స్ కూడా బయట ఓపెన్గా కాకుండా ఇలాగ లోపల కబోర్డ్లో పెట్టేసుకునేలాగే ఉంటేనే మనకి దుమ్ము అనేది పట్టకుండా ఉంటుంది బయట ఉంటే కనుక ఈ పిల్లలు తీసేసి ఇటు పాడేసి చాలా మురికి చేసేస్తారు వాటిని వాష్ చేస్తే కానీ మురికి వదలదు కాబట్టి ఇలాగా కబోర్డ్స్లో పెట్టుకునే బొమ్మలు లాంటివి టెడ్డీబేర్స్ లాంటివి పెట్టేసుకొని ఇలా ఓపెన్గా పెట్టుకునే బొమ్మలు అయితే ఇలాగ మంచి దాకా చూపించాను కదా ఏమన్నా తుడిస్తే క్లీన్ అయిపోయే బొమ్మలు లాంటివి పైన పెట్టుకోవడం బెటర్ అన్నమాట సో మా షో కేసులో అయితే ఇలా అరేంజ్ చేశానండి పైన ఏమో ఫ్లవర్ వాజు అలాగే కింద ఒక టెడ్డీబేర్ అంతే సో సెంటర్కి వచ్చేసరికి కొంచెం చూడటానికి అందంగా ఉండేలాగా ఒక పాజిటివ్నెస్ ఉంటుంది కదా ఏమన్నా దేవుడి బొమ్మలు చూడటానికి అందంగా మంచివి పెట్టుకుంటే ఇక్కడ నేను లక్ష్మీదేవిది అలాగే వినాయకుడిది పెట్టాను అటు ఇటు ఎనుగులు వచ్చేలాగా సో హాల్లో చూడంగానే ఒక మంచి పాజిటివ్నెస్గా నీట్గా కనిపించేలాగా పెట్టుకున్నామండి సో చాలా సింపుల్గా కూడా ఉంటుంది ఇలా పండగ హడావిడి కట్ట ఉన్నప్పుడు ఎక్కువ టైం పట్టదు అన్నమాట మనం క్లీన్ చేసుకోవడానికి ఇలా తక్కువగా బొమ్మలు పెట్టుకోవడం వల్ల సో హాల్లో కూడా వీలైనంత వరకు తక్కువ సామానమే ఉంచుకునేలా చూసుకోండి ఎప్పటికప్పుడు మనం ఇల్లు తుడిచేటప్పుడే మనకి ఎక్కడైనా డస్ట్ దుమ్ము ఉందనుకుంటే వాటిని మనం ఇల్లు తుడిచేటప్పుడే క్లీన్ చేసేసుకుంటే ఇలాగ పండగలు వచ్చినప్పుడు ఎక్కువ టైం పట్టకుండా మనకి పని అనేది ఈజీగా అయిపోతుంది అన్నమాట సో ఇక్కడ ఫ్లవర్ వాష్ స్టాండ్ ఒక్కటే ఉందండి ఇంకా ఏమీ కనిపించట్లేదు ఇలాగా మనం సర్దుకుంటే కనుక చిన్న హాల్ అయినా కూడా మనకి ఖాళీగా అందంగా నీట్గా కనిపిస్తుంది అవసరం లేని బొమ్మలు ఏమన్నా ఉంటే తీసేసి ఇలాగా సింపుల్గా సర్దుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్